అధినేతలు, అదే విధంగా మహిళా సంఘాల అధినేతలు, మహిళామ తల్లులు, ప్రజా సంఘాలు, ఆ సంఘాలకు సంబంధించినటువంటి అధినేతలు అందరికీ కూడా అమరావతి పరిరక్షణ సమితి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అదే విధంగా స్వాగతం, సుస్వాగతం. ముందుగా అమరావతి రాజధానిపై ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం మరియు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులు వారు మాట్లాడినటువంటి విధానం, వారు ఉపయోగించినటువంటి భాష, వారు చేసినటువంటి అవమానకర భాషా ప్రయోగం ఏదైతే ఉందో వాటన్నిటి పట్ల మానసిక వ్యధకు గురై అసూలు బాసిన మన రైతు మహిళలు, రైతు కూలీలు, రైతులకు అందరికీ కూడా మనం శ్రద్ధాంజలి ఘటిస్తూ అందరం కూడా లేచి నిలబడి ఒక నిమిషం మౌనం పాటిద్దాం. ఓకే అండి. జోహార్ జోహార్ అందరికీ కృతజ్ఞతలు అండి. అదేవిధంగా 2019 డిసెంబర్ 17 తారీఖున మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శాసనసభ సాక్షిగా తీసుకున్నటువంటి ఒక అనాలోచిత నిర్ణయం, ఒక దుర్మార్గపు నిర్ణయం ఏదైతే ఉందో, 3 రాజధానుల నిర్ణయం, ఒక సంకుచితమైనటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం తర్వాత అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో అనేక రకాలుగా వివిధ దశలలో రకరకాలుగా మనం నిరసనలు తెలియజేస్తూ వచ్చాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క ఉద్యమంలో మహిళల పాత్ర ఎంతో చెప్పుకోదగింది. ఎంతో మంది రకరకాలుగా మహిళలు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అన్ని విషయాల్లోనూ ముందున్నారు అని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా గుంటూరు, విజయవాడలో జరిగినటువంటి ప్రజా ప్రదర్శనలు కానివ్వండి, రాస్తా రోకోలు కానివ్వండి, అదేవిధంగా జాతీయ రహదారుల దిగ్బంధం కానివ్వండి, శాసనసభ ముట్టడి కానివ్వండి, ఇవన్నీ కూడా మన యొక్క రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ప్రజా సంఘాలు ఎవరైతే ఉన్నారో, మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో, వారందరూ సహకరించినటువంటి విధానం, సహకారాలు మరువలేని. అదేవిధంగా ఈ ఉద్యమాన్ని వివిధ రూపాల్లో మనం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా అమరావతి రాజధానిపై రకరకాలుగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఈ వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో రాజధానిపైన దేశవ్యాప్తంగా దుష్ప్రచారం చేశారు. మన రాష్ట్రంలో వైఎస్ఆర్సిపికి ఉన్నటువంటి 22 మంది పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కాకుండా, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా, వారి యొక్క నాయకుడి ఎజెండాను అమలు చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా అమరావతి పైన రకరకాలుగా దుష్ప్రచారం చేశారు. ఎంత దారుణంగా దుష్ప్రచారం చేశారో మనందరికీ తెలుసు. సామాజిక వర్గం అన్నారు, ముంపు గ్రామం అన్నారు, నిర్మాణానికి అనువైంది కాదన్నారు, లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అన్నారు. అలా రకరకాలుగా దుష్ప్రచారం చేసిన పిమ్మట మన అమరావతి రైతు రాజధాని రైతు ఐక్య కార్యాచరణ సమితి, అమరావతి పరిరక్షణ సమితి సంయుక్తంగా ఢిల్లీ పర్యటన ఒకటి చేయడం జరిగింది. ఆ ఢిల్లీ పర్యటనలో అన్ని వర్గాల వారిని, అన్ని సంఘాల వారిని కలుపుకొని ఏదైతే దేశ రాజధాని ఢిల్లీ ఉందో, ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా మన దేశ అధ్యక్షుడైనటువంటి రాష్ట్రపతిని, అదేవిధంగా ఉపాధ్యక్షుడు, రాజ్యసభ శాసనసభ రాజ్యసభ అధిపతి అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ని, అదేవిధంగా పార్లమెంటు స్పీకర్ని, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి మంత్రుల్ని అందరినీ కూడా, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల ప్రముఖుల్ని కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం, అరాచకం, ఏదైతే దుర్మార్గపు విధి విధానాలు ఉన్నాయో అన్నిటిని కూడా దేశంలో ఉన్నటువంటి పాలకుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరీ ముఖ్యంగా 22 మంది ఎంపీలు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కాకుండా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం కోసం వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారాన్ని పార్లమెంటు సాక్షిగా కూడా ఎండగట్టడం జరిగింది. మన సభ్యులందరూ కూడా ఢిల్లీలో చాలా రోజుల పాటు ఉండి వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి పూర్తిగా వివరించిన తర్వాత ఈ యొక్క వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో వారు తీసుకున్నటువంటి దుర్మార్గపు నిర్ణయాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండగట్టడం జరిగింది. వారు చేసినటువంటి దుందుడుకు చర్యలు ఏదైతే ఉన్నాయో, మహిళలపైన దాడులు ఏదైతే చేశారో, రైతుల మీద అక్రమ కేసులు ఏదైతే పెట్టారో, వీటన్నిటి కూడా దేశవ్యాప్తంగా తీసుకెళ్లగలిగాం. వారు చేసినటువంటి దుష్ప్రచారాన్ని మనం ఎండగట్టగలిగాం. ఆ దరిమిలా మార్చి తరువాత
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి రకరకాల బాధలు పెడుతూ ఉన్నప్పటికీ ఎంతో మంది సొంత మనుషుల్ని మనం కోల్పోతున్నప్పటికీ మన మహిళా తల్లులు దానికి ఏమీ భయపడకుండా ఇటివల గడచిన నెలలో వీళ్ళందరూ కూడా ఢిల్లీ పర్యటన చేయటం అదే విధంగా ఇంకా కొంతమంది పెద్దవాళ్ళని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్దవాళ్ళని కలవటం ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దుర్మార్గాలను ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి ఈ మూడు రాజధానుల అంశం అలానే సిఆర్డీఏ రద్దు అంశాన్ని కూడా దేశ స్థాయిలో ఉన్నటువంటి పాలకుల దృష్టికి పెద్దల దృష్టికి వివిధ రాజకీయ పార్టీల వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ విధంగా జరిగిన దరిమిల ఎవరైతే మహిళా మతల్లు ఉన్నారో వీరందరినీ కూడా మనం ప్రత్యేకించి అభినందించాల్సినటువంటి విషయం. మనందరం కూడా తరతరాల మధ్య వారందరినీ కూడా అభినందించాలి. ఎందుకంటే ఈరోజు ఉద్యమంలో మహిళల పాత్ర చాలా చురుగ్గా ఉంది. మీ అందరికీ తెలుసు చాలామంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలు అరాచకాలు పెడుతున్నటువంటి అక్రమ కేసులకు భయపడి అందరూ కూడా ఇళ్లలోనే ఉంటున్నారు లేదంటే రాష్ట్రం వదిలిపెట్టి పోతూ ఉన్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు పరిపాలనకి భయపడి బయటికి రానప్పటికీ మన మహిళామ తల్లులు మేమున్నాం ఈ ఉద్యమం మాది ఇది మనది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రాష్ట్రం దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి దేశం దృష్టికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకువెళ్ళాలని కంకణం కట్టుకొని వారు ఉద్యమిస్తూ ఉన్నారు. వీరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ భూదందాలు జరిగినాయని ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని కొత్త కొత్త పదాలతో మన రాష్ట్రాన్ని నాశనం చేయాలనే కంకణం కట్టుకున్నారు. వారి యొక్క వ్యక్తిగత ఎజెండా కోసం వారి వ్యక్తిగత రాజకీయ స్వార్థం కోసం ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. అయితే ఈ విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఆగస్టు 31వ తర్వాత సిఆర్డీఏ చట్టం సిఆర్డీఏ రద్దు అనేది చట్టంగా రూపాంతరం చెందిన తర్వాత మూడు రాజధానుల చట్టం రూపాంతరంగా చెందిన తర్వాత తప్పనిసరిగా న్యాయస్థానాల్లో పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మన రాజధాని రైతు ఐక్య కార్యాచరణ సమితి ఏదైతే ఉందో సుధాకర్ గారి నేతృత్వంలో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఏదైతే జేఏసీ 29 గ్రామాలకు సంబంధించినటువంటి జేఏసీ ఏదైతే ఉందో జేఏసీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అదేవిధంగా అమరావతి పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరూ కలిసి ఒక ఆర్థిక విభాగంగా ఒక న్యాయ విభాగంగా రకరకాల శాఖలుగా విడిపోయి వారు న్యాయ నిపుణుల యొక్క సలహాలు సూచనలు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల పెద్దలు ఉన్నారు ఇక్కడ వారందరినీ కూడా కలిసి వారి యొక్క ఆలోచనలు సూచనల మేరకు న్యాయస్థానాల్లో మనం కేసులు దాఖలు చేయడం జరిగింది. అవి వివిధ రకాల్లో ఉన్నాయి. ప్రచార మాధ్యమాల ద్వారా మీడియా మిత్రుల ద్వారా ప్రతిరోజు కూడా న్యాయస్థానాల్లో ఏం జరుగుతుందో మనందరం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ న్యాయస్థానాల్లో ఈ కేసులు ముందుకు వెళ్ళాలంటే ఎంతో ఆర్థికపరమైనటువంటి పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ రైతులు ఎవరైతే ఉన్నారో తలా కాస్త చందాలు వేసుకొని ఇవాళ రైతులు న్యాయపరమైన అంశాల్లో అదేవిధంగా అమరావతి పరిరక్షణ సమితి ముఖ్యంగా ఈ ఆర్థికపరమైనటువంటి బాధ్యతను తలకెత్తుకొని మన రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారిని కూడా ప్రత్యేకంగా కలిసి మీరు ఈ ఉద్యమానికి సహకరించండి ఆర్థికంగా సహకరించండి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థికంగా సహకరించిన వారి మీద దాడులు చేసే పరిస్థితి ప్రస్తుత రాజకీయ పార్టీ ఉంది ప్రస్తుత అధికార పార్టీ ఆ విధంగా అవలంబిస్తూ ఉంది ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంది అనే విషయాన్ని తెలియచేసి అందరినీ వ్యక్తిగతంగా కొంతమందిని కలిసి అభ్యర్థిస్తూ ఉన్నాం.